హాయ్ అండి, నా పేరు తిరుపతి రెడ్డి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్ ఏ హైవేలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన హైదరాబాద్ గుండా ఎన్ని హైవేలు పోతున్నాయి, ఏ హైవే ఎక్కడ వెళ్తుంది, అన్ని దాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బాంబే హైవే ప్లస్ బెంగళూరు హైవే, నాగపూర్ హైవే, ఉప్పల్ హైవే, వరంగల్ హైవే అండ్ నాగార్జున సాగర్ హైవే, విజయవాడ హైవే, శ్రీశైలం హైవే, ఈ ఇందులో ఏ హైవే బెస్ట్, హైదరాబాద్ ఎక్కడ ఎంతవరకు విస్తరించింది, ఏ హైవేలు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను బాంబే హైవే. బాంబే హైవే అనేది ఒకప్పుడు చాలా రద్దీ ఏరియా. అది ఇప్పుడు బాంబే హైవే చూసుకుంటే మనకు సదాశివపేట వరకు మొత్తం విస్తరించి ఉంది. ఇప్పుడు సదాశివపేట వరకు దాదాపు 100 కిలోమీటర్ల వరకు మనకు బాంబే హైవే అనేది విస్తరించి ఉంది. హైదరాబాద్ నగరం అనేది విస్తరించి ఉంది. అక్కడ మనకు దాదాపు నీకు సదాశివపేట దాటిన తర్వాత కూడా 20,000 రూపాయల గజం అనేది అయిపోయింది, ఫుల్ ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నిమ్స్, జైరాబాద్లో నిమ్స్ రావడం వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ అనౌన్స్ చేయడం వల్ల అది జైరాబాద్ దాటి కర్ణాటక బార్డర్ వరకు కూడా విస్తరించే అవకాశం ఉంది. అది ఇప్పుడు అక్కడ ప్లాట్ అనేది విపరీతమైన రేట్లు. హైవే అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం అనుకూలంగా లేదని నేను అనుకుంటాను. తర్వాత నాగపూర్ హైవే. నాగపూర్ హైవే అనేది ఇండస్ట్రియల్ పరంగా కానీ రెసిడెన్షియల్ పరంగా కానీ అంత బాగా అభివృద్ధి చెందలేదు. దానికి ప్రత్యేక కారణం ఏంటంటే అది అంతర్జాతీయ విమానాశ్రయానికి దూరంగా ఉండడం, ప్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం కానీ ఈ ఐటీ సెక్టర్ కానీ నాగపూర్ హైవే అనేది దూరంగా ఉండడం, అందులో కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. తర్వాత విజయవాడ హైవే. విజయవాడ హైవే అనేది అమరావతికి ప్లస్ అక్కడ విశాఖపట్నానికి అన్నిటికీ కలిపే విజయవాడ హైవే అనేది చాలా రోజుల నుంచి కూడా అక్కడ డెవలప్మెంట్ అనేది కూడా తక్కువనే ఉంది. అక్కడ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ ఐటీ సెక్టర్ కంపెనీస్ కానీ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఎక్కువగా రాలేదు. ఓన్లీ వచ్చింది ఏంది, ఒక రామోజీ ఫిలిం సిటీ ఒకటి మనకు ఉంది. దాని నుంచి అంతవరకే విజయవాడ హైవే అనేది బాగా విస్తరించింది. దాని తర్వాత స్లోగా ఉంది, అంత మూమెంట్ అనేది ఇప్పుడు విజయవాడ హైవేలో లేదు. తర్వాత వచ్చి నాగార్జున సాగర్ హైవే. నాగార్జున సాగర్ హైవే అనేది ఇబ్రహీంపట్నం ప్లస్ వ్యాచారం అంతవరకే బాగా విస్తరించింది. అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్కి అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపెనీస్ కానీ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ లేదు. ఓన్లీ ఒక టీసీఎస్ మనకు ఏది బెంగళూరు చౌరస్తాలో ఒక టీసీఎస్ మాత్రం బాగా అభివృద్ధి ఉంది. అంతవరకు మాత్రం ఇబ్రహీంపట్నం అనేది ఇప్పుడు తుర్కెంజాల్, మన్నెగూడ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. ఆ తర్వాత మాత్రం స్లోగానే ఉంది. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ కంపెనీస్ మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ సోర్స్, మనకు నాగార్జున సాగర్లో తక్కువ సోర్స్. నెక్స్ట్ ఫార్మసీ టికెట్లు వస్తే ఏమైనా కొంచెం అవకాశాలు కానీ, ఇప్పుడు టౌన్షిప్లు కూడా ఇబ్రహీంపట్నం సైడ్ కూడా టౌన్షిప్లు అనేటివి రాబోతున్నాయి, అవి కూడా వస్తే మాత్రం ఏమన్నా దానిలో అవకాశం ఉంటుంది. దాని తర్వాత బెంగళూరు హైవే. బెంగళూరు హైవే అనేది ఒక అంతర్జాతీయ విమానాశ్రయము శంషాబాద్ అనుకొని అదే హైవే మనకు విస్తరించింది. బెంగళూరు హైవేలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది దాదాపుగా జడ్చల వరకు కూడా బాగా గ్రో అయ్యింది. ఇంకోటి ఏంటంటే కొన్ని బల్క్ కంపెనీస్ కూడా ఈ ఏరియాలో ఉండడం వల్ల, ఏది మన బెంగళూరు హైవేలో ఉండడం వల్ల కొంచెం పొల్యూషన్ కానీ కొత్తూరు తిమ్మాపూర్ ఆ ఏరియాలో కొద్దిగా పొల్యూషన్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, బల్క్ కంపెనీస్ ఉండడం వల్ల కూడా కొంచెం పొల్యూషన్ పెరిగి ఉంది. జడ్చల వరకు కూడా ఇది విస్తరించి ఉంది. దీనిలో కూడా రేట్లు మాత్రం బాగా విపరీతమైన రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఈ బెంగళూరు హైవే అనేది ఇప్పుడు చాలా వరకు ప్యాక్ అయ్యింది, జడ్చల వరకు ప్యాక్ అయ్యింది. దాదాపు 100 కిలోమీటర్ల వరకు ఈ రియల్ ఎస్టేట్ అనేది బాగా ఇంతకు ముందే పుంజుకొని ఉన్నది. ఇంకోటి ఏంటంటే బెంగళూరు హైవేకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే బయో కన్జర్వేషన్ జోన్ ఉంది, 111 జోన్ ఉంది. 111 జోన్ వల్ల శంషాబాద్ కానీ కొత్తూరు కానీ రిస్ట్రిక్షన్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ పరిమితులు ఉన్నాయి. దాన్ని దాటిన తర్వాతనే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం షార్నగర్లో ప్లస్ కొత్తూరు దాటిన తర్వాతనే ఫ్రీ రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి, ఆ ప్లేస్లో పెట్టారు. అది మాత్రం హైదరాబాద్ సిటీకి మాత్రం 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెంగళూరు హైవే. ఇంకోటి ఏంటంటే బెంగళూరు హైవేలో కూడా మల్టీనేషనల్ కంపెనీస్ కానీ కనెక్టివిటీ, గచ్చిబౌలి కనెక్టివిటీ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ ఉండడం వల్ల ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం బాగా లబ్ధి పొందారు. ఇప్పుడు హెవీ రేట్లు అయిపోయినాయి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అదేవిధంగా ఉప్పల్ వరంగల్ హైవే. ఈ వరంగల్ హైవే నుంచి ఎప్పటి నుంచో గత ప్రభుత్వాలు చాలా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చాలా చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పోచారం దగ్గర ఒక ఐటీ హబ్ను ఏర్పాటు చేసింది, దాని తర్వాత వచ్చిన కేసీఆర్ మన యాదగిరిగుట్టను కానీ యాదగిరిగుట్ట వరకు దాన్ని డెవలప్మెంట్ తీసుకుపోవాలి,
తూర్పు సైడ్ ఈస్టర్న్ పార్ట్ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో టెంపుల్ను ఒక అత్యాత్మిక కేంద్రాన్ని బాగా నిర్మించాలని కూడా ట్రై చేశాడు. దీనికి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఈ ఉప్పల్ హైవే అనేది చాలా దూరంగా ఉంది. ఆ ఉప్పల్ ఇంత మల్టీనేషనల్ ఏది సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినా కూడా ఉప్పల్ హైవే అనేది ఎక్కువ అభివృద్ధి చెందకపోవడం మెయిన్ కారణం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు దూరంగా ఉండడం. ఇది ప్రధాన కారణము. ఏవైతే మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఏవైతే ప్రధానంగా మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంటావో అటువంటి హైవేలు బాగా అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు బెంగళూరు హైవే అనేది బాగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందనల్లా శ్రీశైలం హైవే ఒకటే ఉండే. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ శ్రీశైలం హైవేక్ అనేది మహాదర్శ పట్టబోతుంది. ఎందుకు మహాదర్శ పట్టబోతుంది అని చెప్తానంటే ఇప్పుడు ఈ శ్రీశైలం హైవే అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వెళ్ళే రెండో దారిలో ఉంటుంది. ప్రధాన దారి శంషాబాద్ అయితే రెండో దారి మన తుక్కుగూడ నుంచి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనం చేరుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ వచ్చేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా శ్రీశైలం హైవేలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఫార్మాసిటీని అనౌన్స్ చేయడం జరిగింది. ఫార్మాసిటీ అనౌన్స్ చేసి ఒక 20,000 ఎకరాలను ఫార్మాసిటీ కోసం సేకరించడం జరిగింది. అది దట్టు 15-20 కిలోమీటర్ల దూరంలో మనకు ఫార్మాసిటీ అందుబాటులో ఉండేటట్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎవరైనా మల్టీనేషనల్ కంపెనీ ప్రతినిధులు కానీ ఎవరైనా మార్కెటింగ్ వాళ్ళు కానీ ఎవరైనా సేల్స్ పర్సన్ కానీ లేకుంటే ఇన్వెస్టర్స్ కానీ రావాలంటే 10-15 మినిట్స్లో చేరుకునేటట్టు భూమిని గ్యాదరింగ్ చేసి పెట్టింది. కానీ అదే అడ్వాంటేజ్ అయింది, అదే డిస్అడ్వాంటేజ్ అయింది. ప్రస్తుతం ఎందుకు డిస్అడ్వాంటేజ్ అయిందంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఏ కంపెనీలు బల్క్ కంపెనీలు కానీ పొల్యూషన్ కంపెనీస్ కానీ ఉంటే మాత్రం అది చాలా డ్యామేజ్ అవుతుంది, టౌన్కు డ్యామేజ్ అవుతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు డ్యామేజ్ అవుతుంది, నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండదనే ఉద్దేశంతో నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మాసిటీని అనేది రద్దు చేసి దానిలో దాని ప్రత్యామ్నాయ గ్రీన్ ఫార్మాసిటీని అనేది తీసుకొచ్చింది. అంటే ఇప్పుడున్న ఈ బల్క్ కంపెనీస్, బల్క్ అంటే పొల్యూషన్ వచ్చే కంపెనీస్ తీసుకు ఇవి ఉండడం వల్ల రేపు ఫ్యూచర్ హైదరాబాద్ సిటీకి చాలా మేజర్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ బల్క్ కంపెనీలను 100 కిలోమీటర్లను తీసుకుపోయి ఓన్లీ గ్రీన్ ఫార్మాసిటీలో R&D సెంటర్స్ ప్లస్ వ్యాక్సిన్ తయారయ్యే వితౌట్ పొల్యూషన్ కంపెనీస్ మాత్రం అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఫార్మాసిటీని అనేది ఓన్లీ 2,000 ఎకరాలకే కుదించి గ్రీన్ ఫార్మాసిటీని చేయాలనే ఉద్దేశంతో శ్రీశైలం హైవే పైకి ప్రభుత్వం దృష్టి చేసింది. అదేవిధంగా ఇప్పుడున్న శ్రీశైలం హైవేకు ఏంటంటే నెట్ జీరో సిటీ చేయాలి. ఆల్రెడీ గ్యాదరింగ్ చేసిన 13,000 ఎకరాలలో కొత్త ఫ్యూచర్ సిటీని నిర్మించాలనే ఉద్దేశంతో ఫ్యూచర్ అండ్ ఫోర్త్ సిటీ. ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో చెప్పినప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ దాని తర్వాత వచ్చేది ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ ఎలా ఉంటుందంటే మరో గచ్చిబౌలికి 10 ఇంతల డెవలప్మెంట్, మరో న్యూయార్క్ నగరానికి మరో న్యూయార్క్ నగరం లాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ శ్రీశైలం హైవేని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయనకు అడ్వాంటేజ్ ఏంటంటే గత ప్రభుత్వం సేకరించిన 13,000 ఎకరాలు ఆయన చేతిలో ఉండడం, ఆ ఫార్మాసిటీని రద్దు చేసి 2,000 ఎకరాలు ఓన్లీ గ్రీన్ ఫార్మా చేయబడం, మిగతా 11,000 ఎకరాలను అన్ని రంగాలకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో శ్రీశైలం హైవే అనేది ఇప్పుడు ఆయన ఎంచుకోవడం జరిగింది. ఆ శ్రీశైలం హైవేలో మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో శ్రీశైలం హైవేలో ఫోర్త్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీస్ అక్కడ తీసుకురాబోతుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా అక్కడ తీసుకురాబోతున్నాడు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీ ఇవన్నీ కూడా ఆ 13,000 ఎకరాలకు రాబోతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్లో 30% ఈ 13,000 ఎకరాల్లో 30% ఎలక్ట్రానిక్స్ రంగానికి ఇవ్వడం జరిగింది. ఆయన దాదాపు 30% దానికి వస్తుంది, 34% లైఫ్ సైన్సెస్. నేను చెప్పినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విధంగా లైఫ్ సైన్సెస్ అంటే ఏంది, హెల్త్ హబ్ ఫార్మా హబ్ ఇవన్నీ కూడా ఇందులోకి రాబోతున్నాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం హైదరాబాద్ అనేది ఇప్పుడు మనకు వైద్య రంగంలో సంచలనాలు సృష్టిస్తాం. అమెరికాలో ఏ వైద్యం దొరుకుతుందో మన హైదరాబాద్లో అలాంటి వైద్యం దొరుకుతుంది. అట్లాంటి నిపుణులైన డాక్టర్లు, నిపుణులైన హాస్పిటల్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ అన్నీని కూడా తీసుకొని మన ఈ హెల్త్ యూనివర్సిటీ, హెల్త్ సిటీకి తీసుకురాబోతున్నాడు మన రేవంత్ రెడ్డి. ఆ హాస్పిటల్స్ అని ఒక ఒక పేషెంట్, ఇప్పుడు మన దేశానికి వేరే వేరే దేశాల నుంచి కూడా పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళు వచ్చి
ఒక ఎయిర్పోర్ట్ లో దిగి ఎయిర్పోర్ట్ కు 10-15 కిలోమీటర్ల దూరాన ఉన్న మన హెల్త్ సిటీకి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో మళ్ళీ ఎక్కి వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా ఇట్లాంటి హెల్త్ సిటీ రాబోతుంది ఇక్కడ. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ అనేది మనము 2003లో మన ఆపోజిషన్ గేమ్స్ గచ్చిబౌలిలో జరిగాయి. అప్పుడు ఆ టైంలో గచ్చిబౌలి అనేది ఇంటీరియర్ ఏరియా 2003లో, అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. ఆ టైంలో చంద్రబాబు గారు ఆపోజిషన్ గేమ్స్ జరిగారు, ప్రపంచ దేశాల నుంచి ఎన్నో దేశాల నుంచి వచ్చి గేమ్స్ ఆడడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎప్పుడు మన లాస్ట్ మంత్ మన రేవంత్ రెడ్డి గారు ఆగస్టులో అమెరికాకు పోయినప్పుడు అమెరికాలో మొత్తం చాలా కంపెనీలతో ఒప్పందాలు తీసుకున్నాం. ఒప్పందాలు తీసుకొని దాంతోపాటు చాలా కంపెనీస్ మన ఈ ఏది మన ఫ్యూచర్ సిటీ ముచ్చెర్ల ఫ్యూచర్ సిటీలోకి తీసుకురావడానికి ఒప్పందాలు ఎంఓయూలు చేసుకొని ఆ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకు రాబోయే 31,000 పెట్టుబడులు మనకు ముచ్చెర్లకు రాబోతున్నాయి, ఫోర్త్ సిటీలకు రాబోతున్నాయి. అప్పుడు నేను ఈ స్పోర్ట్స్ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు అమెరికా వెళ్ళిన తర్వాత ఆయన దాంతోపాటు మన ఇండియాకి డైరెక్ట్ రాకుండా ఆయన ఏమైంది సౌత్ కొరియాకి వెళ్ళాడు. సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ ఏంటంటే సౌత్ కొరియా లాస్ట్ ఒలింపిక్స్లో 32 పథకాలు వచ్చినాయి, దాంట్లో 16 పథకాలు ఆ యూనివర్సిటీ నుంచే వచ్చినాయి. ఆ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకొని మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ సిటీలో కూడా ఒక అట్లాంటి యూనివర్సిటీని నిర్మించాలి. 2008లో దాని ప్రభావం స్పోర్ట్స్లో మనం ఒలింపిక్స్లో పథకాలు గెలవాలనేది ఆయన ఉద్దేశం. అదేవిధంగా 2036 అన్ని కుదిరితే, అన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని కుదిరితే 2036లో కూడా మనము ముచ్చెర్లలో ఒలింపిక్స్ నిర్వహించాలనే వ్యూహం గవర్నమెంట్కి ఉంది. అంటే మనకు భూమి ఉంది కాబట్టి అవన్నీ చేసుకోవచ్చు, ఎలాంటి స్టేడియానైనా నిర్మించుకోవచ్చు, ఒలింపిక్స్కి అనుకూలంగా నిర్మించుకోవచ్చు, అంతర్జాతీయ క్రీడలకు అనుకూలంగా నిర్వహించుకోవచ్చు, ఎలాంటిదైనా చేసుకోవచ్చు. అట్లాంటిది దాంట్లో 5% సేకరించిన 5% భూమిలో దానికి స్పోర్ట్స్కు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ వస్తుంది, శ్రీశైలం హైవేలో స్కిల్ యూనివర్సిటీ వస్తుంది, లాస్ట్ మంత్ అది ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. దానికి మన ఆనంద్ మహీంద్ర గారు చైర్మన్గా నియమించాడు, అట్లే మన రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు అందరూ పెద్ద పెద్ద నిష్ణాతులు అయిన వాళ్ళని అందరినీ కూడా దాన్ని సభ్యులుగా చేశారు ఆ స్కిల్ యూనివర్సిటీలో. దాన్ని యంగ్ ఇండియా అనే పేరు పెట్టి ఆ స్కిల్ యూనివర్సిటీ నుంచి 10,000 మందికి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపాలా. బీటెక్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో కోర్సులు, ఆ కోర్సులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక వ్యక్తి బయటకు వచ్చిందంటే మనం ఆ స్కిల్ నేర్చుకొని అతనికి ఎంప్లాయ్మెంట్ కల్పించేటట్టు ఆ యూనివర్సిటీ రెడీ కాబోతుంది. ఫస్ట్ టైం మన హైదరాబాద్లోనే ఒక యూనివర్సిటీని పెట్టాం, దానికి అనుబంధంగా 10 స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆ స్కిల్ సెంటర్లో నిష్ణాతులైన వాళ్ళు యూనివర్సిటీ ద్వారా సర్టిఫికెట్లు పొంది మిగతా జాబ్స్ కానీ బయట జాబ్స్ కానీ ఫారినర్ జాబ్స్ కానీ ఇలాంటివి చేరుకోవచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను అన్ని హైవేల గురించి చెప్పి శ్రీశైలం హైవేనే లాస్ట్కి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మాత్రం శ్రీశైలం హైవేకు మహాదర్శ పట్టుకుపోతుంది. ఇన్ని రోజులు వెనుకబడిన ఈ శ్రీశైలం హైవే ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఫోర్త్ సిటీ ఇక్కడ రాబోతుంది. అత్యాధునిక అంగులతోని నూతన ఒరవాడితోని అడ్వాన్స్ టెక్నాలజీతోని వచ్చే ఫ్యూచర్ సిటీ అనేది శ్రీశైలం హైవేలో రాకబోతుంది. ఎవరైనా ఇన్ని రోజులు ఇప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఉంటుంది శ్రీశైలం హైవేలో. తప్పకుండా మీరు మీకు నచ్చిన ఎక్కడైనా కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. శ్రీశైలం హైవేలో ఇప్పుడు పెట్టుబడి పెడితే మాత్రం వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ అన్ని విధాలుగా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. మీరు అందరూ శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ ఈ టైం కరెక్ట్ టైం, ఇంకా కొంచెం తయారయ్యి మళ్ళీ ఇవన్నీ కంపెనీస్ రావడం వల్ల ఉన్న భూమి వచ్చిందంటే మనం కొనలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బెస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ, ఈ ముచ్చెర్ల, ఈ శ్రీశైలం హైవే అండ్ కల్వకుర్తి వరకు కూడా మనకు విస్తరించబోతుంది. బిఫోర్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 20-25 కిలోమీటర్స్ మన కర్తాలకు కానీ అమలగల్లకు కానీ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఉన్న శ్రీశైలం హైవే 2 వేస్ ఉంది, 4 వేస్ కాబోతుంది. అదేవిధంగా ఈ హైవేను తిరుపతి వరకు ఎక్స్టెన్షన్ చేయబోతున్నాం. ఎక్స్టెన్షన్ చేసిందంటే ఇప్పుడు 4 లైన్స్ కూడా వితిన్ షార్ట్ టైంలో మనకు అది 8 లైన్స్ చేసే అంత వస్తుంది. ఎందుకు వస్తుందంటే తిరుపతి హైవేకి 80 కిలోమీటర్స్ తగ్గుతుంది, 80 కిలోమీటర్స్ తగ్గుతుంది. అదేవిధంగా ఈ రూట్ను చాలా అద్భుతంగా, ఇది ఇంకోటి, ఇది సీఎం గారి తన ఊరుకు వెళ్ళే దారి అన్నట్టు ఈ శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే అనేది సూపర్. ఇప్పుడు మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకు మాత్రం చాలా చాలా గ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటే, ఎంత వీలు ఉంటే, ఎంత ఉంటే అది ఇన్వెస్ట్మెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.